శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంగా ఉన్నామని దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్ర పరిధిలో ఉదయం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా గంగాధర మండపం నుండి నంది మండపం వరకు అధికారులు సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ శ్రీశైలంలో క్షేత్ర పరిధిని మొత్తం 13 జోన్లుగా విభజన చేసి శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, పలువురు స్థానికులు పాల్గొన్నారు. పవిత్రతకు చాలా చెడుపు చేస్తుంది కాబట్టి ప్లాస్టిక్ అనేటువంటిది కనబడకుండా చేయాలి బయట. అలాగే చెప్పాను, ఈ క్షేత్రంలో భక్తులు వచ్చినప్పుడు ఇదొక మంచి ప్రాంతంగా ఇప్పటికే చాలా ఉన్నప్పటికీ ఒకసారి అందరం మీతో పాటుగా ప్రతిరోజు మీరు శానిటరీ వర్కర్స్ శుభ్రం చేస్తున్నారు, కానీ దేవస్థానం సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భాగస్వామ్యంతో శ్రీశైలాన్ని స్వచ్ఛంగా పుర ప్రముఖులకు, పాత్రికేయులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని 13 బ్యాచ్లుగా తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క వైపు మల్లయ్య గారు మన చెప్పిన రీతిలో మనం కదలాల్సిందిగా కోరు. మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చెత్త పేరుకొని ఉండడం గమనించాను నేను. మరి ఈరోజు మనం చెత్తను మొత్తం తొలగిస్తూ ఒక స్వచ్ఛమైనటువంటి శ్రీశైలాన్ని, పరిశుభ్రమైనటువంటి శ్రీశైలాన్ని భక్తులకు మనం చూపించాలా. అలాగే ఈ చిత్రం అంతా ప్రతి అణువులోనూ ప్రతి